अरे अन्ना చిన్నమ్మా మర్చిపోకూరి గెలిపించాలి బతికించిన వాళ్ళకేయాలి కారు మాకు మరి అందరికి చెప్పాలి కాకా అందరికి చెప్పారు గుర్తు కోట వేయాలి శనివారం మళ్ళీ గెలిపించాలి మేడం అందరం కలిసి అందరికి చెప్పాలి కారు గుర్తుకు తప్పకుండా ఒకటేయాలి మళ్ళీ గెలిపియాలి సంజీవ కుమారు ఇందరా సార్ ఫస్ట్ మాట్లాడలేదు ఇట్లా అట్లప్పుడు ఓట్ల కూడా కొంచెం అందరికి తొమ్మిది సార్ కొంచెం దూరంగా వాకింగ్ చేసుకుందాం
प्रचार मोट ग्राम अवसर पेन रईत बंधु यानी रईत बीमा यानी उंटर महिला यानी बोटे काल वाली एनो अवकाश एंतम की सहाय चा मेम पनी ओटल तपते पनी चेयक एदो वग्दा इधम अदी अच्छे तपन सी ओटे लेदा टिकेट कोसमें ढिल्ली को रेपेदा क्रोत स्कीम रावे प्रतिपक्ष पार्टी ढिल्ली कोई अड़कोन वाले ढिल्ली इक पथक अमल तपते मन के इकड़ केसीआर गारूदना इक्ट दिखने निर्णय चुस्को इक् दिखने डिड तपते वाला अक्को ढिल्ली कोई बिचपेगा अवसर लेकिन मन हईदराबाद ये पन आ पन मन चुस्कुबी वालू वग्दा एनो चेस्ट 24 గంటలు కరెంట్ ఇస్తుండ్రా ఇస్తలేరా
ఆసరా పెన్షన్లు 200 బదులు 2000 చేసిండా చేయలేదా? అటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేస్తున్నాం, చెప్పని వాగ్దానాలు కూడా నెరవేర్చినాం. బీడి కార్మికులకు మనం పెన్షన్ ఇస్తామని చెప్పలేదు, చేసినాం. ఒంటరి మహిళకు ఇస్తామని చెప్పలేదు, వాగ్దానం చేయలేదు, ఇచ్చినాం. అప్పుడు ఇప్పుడు అంటూ 100,000 రూపాయలు ఇస్తామని మరి గత ప్రభుత్వం రా కనీసం పెళ్లికి రైక కనుబంద కుంకుమ పొట్టం ఇచ్చిండ్రా. నీకు తెలుసది కళ్యాణ లక్ష్మి గురించి. ఇన్ని చేసినప్పుడు కూడా మేము అధ్యత్తం ఇచ్చేస్తాం. గత ప్రభుత్వం 40-50 ఏళ్ళు ప్రభుత్వములు ఉండి ఏదన్నా ఒక్క అట్టి చేసిండ్రా వాళ్ళు. చెయ్యక ఇప్పుడేదో మేమేందో చేస్తామని చెప్పి సంకల్పించుకుంటున్నారు. కేవలం కేసీఆర్ పడగొడతాం, అని తప్పితే వాళ్ళకి ఇంకో వాగ్దానం అన్నది లేదు. పడగొడతాం, సంపాదించుకుంటాం అన్నదే తప్పితే ఇంకో ఆలోచనలే లేదు వాళ్ళకు. ఏం తక్కువ చేసిండు కేసీఆర్ పడగొట్టడానికి? మీరందరూ విజ్ఞులైన ఓటర్లు, తప్పనిసరి ఓటేసి గెలిపించాలని చెప్పి నేను కోరుతూ ముందుకు గ్రామంలో ప్రచార కార్యక్రమాన్ని అడుగడుగున మమ్మల్ని ప్రజలు ఆదరిస్తూ ముందుకు తీసుకొని వెళ్ళినాము. ఏ ఇంటికి వెళ్ళినా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మా కేసీఆర్ మా పెద్ద కొడుకు అంటూ చెప్పుకుంటూ, అలాగే మా సంజయ్ సార్ మా కళ్ళా ప్రశ్న చేసినట్టు తప్పకుండా మేము సంజయ్ సార్కి ఓటు వేస్తామని మమ్మల్ని ఉత్సాహపరుస్తూ ముందుకు తీసుకెళ్లారు. తప్పకుండా గతం కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందనే నమ్మకం మాకు ఓటు గ్రామంలో జనాలందరికీ. విజయం డిక్లేర్ అయినట్టుగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏ ఇంటి గడప దొక్కినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఏమని చెప్తున్నారంటే, ముసలవాళ్ళు అయితే మా పెద్ద కొడుకు కేసీఆర్ సంజయ్ అన్న తప్ప మేము ఇంకొకరికి ఓటేయమని చెప్పేసి వాళ్ళ నోటి ద్వారా వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు రావడం అవసరం లేదు, తప్పకుండా మేము సంజయ్ అన్నని గెలిపించుకుంటామని చెప్పేసి ప్రజలు ఈనాడు బ్రహ్మరథం పడతా ఉన్నారు. అవన్నీ కూడా ఊరికే పడతలేదు. ఎందుకంటే గతంలో కూడా మోతే చెరువు ఉండేవి కాదు. మోతే చెరువును మరి మిషన్ కాకతీయ ద్వారా మరి పెద్దగా చేయాలి, దాంట్లో ఉన్న పుడిక తీయాలి. ఇక్కడ ఉన్న గంగపుత్ర సోదరులు కావచ్చు, రైతన్నలు కావచ్చు, అసలు ఊరు చెరువు బాగుంటే ఊరు బాగుంటుందనే నానుడి గతం నుండి ఉండే. కానీ చెరువులో నీళ్లు ఉంటేనే ఊరంతా కూడా ఎక్కడ బావులలో నీళ్లు కావచ్చు, ప్రతి ఇంట్లో కూడా నీళ్లు ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి చెరువు మరి గతంలో చాలా మంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసినా కూడా చేయని పని ఈనాడు సంజయ్ అన్న గారు దాదాపు 36 లక్షల పైన ఈనాడు తీసుకొచ్చి ఆ చెరువును బాగు చేసిన ఘనత సంజయ్ అన్న గారిది. కాబట్టి ఈనాడు మేమందరం కూడా మా ఊరు బాగు చేసిన సంజయ్ అన్నకు ఓటేస్తామంటున్నారు. అదే విధంగా అనేక రకాల పెన్షన్లు, జీడి పెన్షన్లు కావచ్చు, ఒంటరి మహిళ పెన్షన్లు కావచ్చు, ముసలవాళ్ళకి ఆసురా పెన్షన్లు కావచ్చు, దూరపాల పెన్షన్లు కావచ్చు, ఇంట్లో ఒక్కటి కాదు అన్నీ కూడా మోతే గ్రామానికి 969 పెన్షన్లు, నెలకు 2,11,000 పైన రూపాయలు ఈనాడు మోతే గ్రామానికి వస్తున్నాయంటే ఆదాయం అంతా ఎక్కడికి పోతుంది? మన మోతే గ్రామంలో మన ముసలవాళ్ళకు, మన ఒంటరి మహిళలకు, మన బీడీ కార్మికులకు, బోరకాలు బాధితులకు, వికలాంగులకు ఈనాడు చేయితనిచ్చి ఆసరాగా నిలుస్తున్నాడు కేసీఆర్ గారు, సంజయ్ అన్న గారు. తప్పకుండా మా ఓటు కాలకే అని చెప్పేసి వాళ్ళే మమ్మల్ని రిసీవ్ చేసుకున్న సందర్భం చూస్తా ఉన్నాం. దాదాపు మోతే గ్రామంలో మరి బీద వాళ్లకు, బీద వాళ్ళ బిడ్డలకు పెళ్లిలు అయితే 80 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిన ఘనత సంజయ్ అన్న గారి. మరి 100,000 రూపాయలు ఇచ్చిన వారు ఎప్పుడన్నా మర్చిపోతామా? మేము అసలే మర్చిపోము. మేము తప్పకుండా సంజయ్ అన్నని గెలిపించుకుంటాం, ఇంతకు ఇంత మేము మళ్ళీ కూడా పందిస్తుంటామని చెప్పేసి అందరు కూడా చెప్తారు. మరి పెన్షన్లు ఇవ్వలేకపోయినరు అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా కూడా ఈనాడు ఇన్ని కార్యక్రమాలు చేసారు, ఏ గల్లీకైనా కూడా ఈనాడు సీసీ రోడ్డు కనిపిస్తూ ఉన్నది. అంతకుముందు మట్టి రోడ్లతోటి, బురదతోటి కనబడ్డ ఈ మోతే గ్రామం ఈనాడు ఎటు చూసినా పరిశుభ్రంగా పచ్చదనంతో, మా సర్పంచ్ గారు, ఇక్కడున్న గ్రామ పెద్దలు, జడ్జిస్ ఆధ్వర్యంలో ఇంత బాగా జరిగింది అని అంటే మా సంజయ్ అన్న గారి నేతృత్వంలోనే ఈనాడు మోతే గ్రామం బాగుపడ్డది. అదేవిధంగా దళిత జాతి కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకునే నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి సంజయ్ అన్న గారు. వాళ్ళ బతుకులు కూడా బాగు చేయాలని ఈనాడు దళిత బంధు కార్యక్రమాన్ని తలపెట్టి ఈనాడు వాళ్ళకు కూడా దళిత బంధు ఇస్తా ఉన్నాం. బీసీలు, అణగారిన వర్గాలు, 300 కాపులు ప్రతి ఒక్కరు, చాలా మంది కూడా గరీబులు, విల్మస్ అయినా రెడ్డిలు అయినా కూడా గరీబ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకు కూడా ఈనాడు బీసీ బంధు తోటి ఆదుకుంటున్న ప్రభుత్వం, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంజయ్ అన్న గారు గర్వంగా చెప్తా ఉన్నాం. ఈనాడు రైతు బంధు సాయం కింద ఇక్కడ మోతే గ్రామంలో దాదాపు 1267 మందికి
5,78,00,000 రూపాయలు ఈనాడు రైతుల ఖాతాలో జమైతున్నాయనంటే అది కేవలం కేసీఆర్ గారే రైతు బంధు అని చెప్పి, కానీ ఎప్పుడు కూడా ఈనాడు కూడా 20 గుంటలు ఉన్న భూమి ఉన్న రైతులు పంట పండించుకోవాలంటే ఊర్లో ఎవరైతే పైసలు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర చేజాపి దాని తర్వాత పంట పండిన తర్వాత అప్పు తీసుకునే పరిస్థితి ఆనాడు రైతును చూసినాం. కానీ ఈనాడు విత్తనం పెట్టక ముందే రైతు అకౌంట్లలో డబ్బులు వేస్తున్న నాయకుడు కేసీఆర్ గారు అన్నీ చెప్పుకుంటా పోతే ఈ దినమంతా కూడా మోతే గ్రామంలో గడుస్తూ ఉంటాయి. కాబట్టి ఈనాడు జోరుగా ప్రచారం ఉన్నతలుదే విధంగా అందరు కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మనాథం పడుతూ ఉన్నారు. మరి కారుకే ఓటేస్తాం సంజయ్ననే గెలిపించుకుంటాం, మరి మూడోసారి ముఖ్యమంత్రి సీఎం గారిని కేసీఆర్ గారిని చేసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకొని ఏడ్చుకుంటా తెలుచుకుంటా బీజేపీ వాళ్ళు వచ్చినా ఈ అబద్ధాలు చెప్పుకుంటా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా మాత్రం మన గడప కూడా పాఠనీయమని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే బీజేపీ జిందా మాటలు వాళ్ళు ఎక్కడ ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పారు తప్ప నిజాలు చెప్పలేదు, మనం పనిచేయలేదు. ఎన్టీఆర్ పిలిచిన వారు ఉన్నారు, ఒకసారి ముంబై తప్ప ముంబై మన మూట గ్రామాలు చెప్పినా ఒకసారి మూట గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇదే కాంగ్రెస్ నాయకుడు జీవన్రెడ్డి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినప్పుడు మరి మూట గ్రామంపై చిన్నప్పుడు చూసిన సందర్భం మనం చూసినాం. కానీ ఏనాడు కూడా అన్ని గ్రామాలు నాయాలనుకున్నాడు, అన్ని గ్రామాలు జైత్యాల నియోజకవర్గ ప్రజలు 3 లక్షల మంది కూడా నా కుటుంబ సభ్యులు అనుకొని అందరికి కూడా సమానంగా చూసిన నాయకుడు మరి ఈరోజు సంజయ్ అన్న గారు. కానీ జీవన్ రెడ్డి గారిని చూస్తే మా మహిళలందరూ కూడా ఇక్కడికి తిప్పికొట్టాలి. ఎందుకంటే బతుకమ్మ మీద లిక్క చేసే వాళ్ళు మన పండుగలను అవహేళన చేసే వాళ్ళను మనం తరిమి కొట్టాలి. ఇదే బీజేపీ నాయకులు మోడీ గారు కూడా తెలంగాణ ఏర్పడ్డది తల్లిని చంపి బిడ్డను బతికించడానికి పది మార్లు కూడా మరి అపసహ్యం చేసిన సందర్భం మనం చూసినాం. ఇదే బీజేపీ కాంగ్రెస్ లను మనం ఏ విధంగా అయితే తరిమి కొట్టినామో 10 సంవత్సరాల అవకాశం కేసీఆర్ గారికి ఇచ్చారు. అదే విధంగా సంజయ్ అన్న గారిని భారీ మెజార్టీతో మీరు అందరూ ఆశీర్వదించండి. ఇంతకు రెట్టింపు పనిచేస్తారు, ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే చాలా పనులు చేసిండ్రు, ఎవరికైతే ఇండ్లు లేకపోతే ఇండ్లు ఇచ్చిండ్రు. అందరి ఇండ్లలో కూడా ఈ రోజు కేసీఆర్ గారి ద్వారా సంజయ్ అన్న గారి ద్వారా మరి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా సాయం అందింది. అదే విధంగా ఇంతకు రెట్టింపు మన అందరం బలమైన మళ్ళా తర్వాత బలంగా పనిస్తున్నామని చెప్పేసి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మీ అందరూ కూడా తప్పకుండా కారు గుర్తుపై ఓటేసి సంజయనను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి హృదయపూర్వకంగా మీ అందరినీ చేతులు జోడించి మోతే గ్రామ ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నారు. తెలంగాణ.